అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఎంతెంత దూరం రచయిత వాణిశ్రీ గారు ఇక కథలోకి వెళితే సుబ్బారావు గడ్డం చేసుకుంటూ ఉండగా ఫోన్ రింగ్ అయింది ఏమేవో ఎవరో చూడు అని గావు కేక పెట్టాడు ఇంత పొద్దున్నే ఎవరండి అని విసుక్కుంటూ వచ్చి రిసీవర్ ఎత్తి హలో అంది వసంత బాగున్నాం వదిన మీరు బాగున్నారా పిల్లలు కులాసానా అన్నయ్య గారు ఎలా ఉన్నారు వసంత మాటలు వినిపిస్తున్నాయి సుబ్బారావుకి అతనికి అర్థమైపోయింది ఫోన్ చేసింది తన అక్క అని అలాగే అలాగే వదిన అంటూ ఏమండోయ్ మీ అక్కయ్య మీతో మాట్లాడతారట అన్నది వసంత సుబ్బారావు రిసీవర్ అందుకొని హలో అక్కాయ్ అన్నాడు ఒరే సుబ్బు మేం తిరుపతి వెళ్తున్నాంరా ఈరోజు సాయంకాలం బయలుదేరుతున్నాం నారాయణాద్రి గుంటూరు వచ్చేటప్పటికి పదవుతుందనుకుంటాను అక్కడ ఇంజన్ చేంజ్ చేసుకోవడానికి అరగంట పడుతుందంట నువ్వు స్టేషన్కి రా అంది పార్వతి అలాగే అలాగే అక్కాయ్ వచ్చేటప్పుడు మాకు డిన్నర్ తీసుకురా మా పక్కింటి వాళ్ళు కూడా మాతో వస్తున్నారు ఆరుగురికి సరిపోయేటట్లు వండించి తీసుకురా పార్వతి మాటలు వింటూ అలాగే అక్కాయి అన్నాడు సుబ్బారావు నీరసంగా అక్క కాబట్టి వాళ్ళకి తెమ్మంటే సరే పక్కింటి వాళ్ళకి కూడా వండించి తేవాలంట తేరగా వస్తుంటే సరి పది మందికి తెమ్మంటారు బుద్ధి లేకపోతే సరి అని గొనుక్కున్నాడు నువ్వు పోయినసారి హైదరాబాదు వచ్చినప్పుడు మా ఇంట్లో మర్చిపోయిన సెల్ ఫోన్ ఛార్జర్ కూడా తెస్తున్నాను స్టేషన్లో గుర్తుంచుకొని అడిగి తీసుకో హడావుడిలో మర్చిపోతావేమో అంది పార్వతి అలాగే గుర్తుంచుకొని అడిగి తీసుకుంటాలే అన్నాడు సుబ్బారావు ఏంటండి గుర్తుంచుకొని అడిగి తీసుకుంటాను అంటున్నారు కుతూహలంగా అడిగింది వసంత సెల్ ఛార్జర్లే అని గడ్డం గీసుకోవడంలో మునిగిపోయాడు సుబ్బారావు భోజనం చేసి షాప్కి బయలుదేరాడు అతను స్కూటర్ స్టార్ట్ చేస్తూ ఉంటే హడావుడిగా బయటకొచ్చింది వసంత ఏమండి ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అంది ఏంటి చెప్పేది అన్నాడు అదే వదిన ఆరుగురికి భోజనం తెమ్మని చెప్పిందిగా ఏం వండమంటారు స్వీట్లు హిమనీలో తీసుకురండి ఏం వండే పని లేదు అన్నాడు సుబ్బారావు మూతి ముడుచుకొని హోటల్లో పార్సల్ చేయించి పట్టుకెళ్తారా నేను అసలు స్టేషన్కి వెళ్తేగా అని వెర్రి నవ్వు ఒకటి నవ్వాడు అయ్యో వదిన అంతగా చెప్తే వెళ్ళకపోతే బాగుంటుందా బాగానే ఉంటుంది తనకు తన మొగుడికి కాక పక్కింటి వాళ్ళకి కూడా వండి తేవాలంట బడాయి కాకపోతే రైల్లోనే క్యాటరింగ్ వాళ్లకు ఆర్డర్ ఇచ్చుకోవచ్చుగా అబ్బే ఆ భోజనం బాగుండదు కదా నోర్మొయ్ రైల్లో కూడా ఇంటి భోజనం కావాలంటే కుదురుతుందా అడ్జస్ట్ అయిపోవాలి లేకపోతే వండుకొని తెచ్చుకోవాలి ఆరుగురికి వండడం అంటే మాటలా నీకెంత కష్టం వసంత సుబ్బారావు ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది తన కష్టం గురించి సానుభూతి చూపించడం ఇదే మొదటిసారి పని మనిషిని పెట్టమంటే ఇంట్లో నువ్వు కష్టపడేదేముంది వంటేగా ఇల్లు ఓడవడానికి అంట్లు తోమడానికి మరో మనిషి కావాలా అని తిట్టిన మనిషేనా వంట కష్టం అంటున్నాడు అనుకుని నివ్వెరపోయింది పోని మీ సెల్ చార్జర్ అయినా తెచ్చుకోవడానికి వెళ్ళాలిగా అన్నది ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అవసరం లేదు కొత్తది కొనుక్కున్నాను అన్నాడు స్కూటర్ స్టార్ట్ చేస్తూ పాపం స్టేషన్లో వదినగారు ఎదురుచూస్తూ ఉంటారేమో మీరు వస్తారని అంది వసంత నేను ఈ లోపల ఏదో ఒకటి చెప్తాలే రావడం లేదని నా కోసం వెయిట్ చేయవద్దని వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు వేలకు వేలు యాత్రలకని ఖర్చు పెడతారు తేరగా వస్తుందని ఇంట్లో నుంచి వండించి తేవాలి అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు సుబ్బారావు భర్త పీనాసి మనస్తత్వం తెలిసిందే కనుక వసంత నిట్టూర్చి ఇంట్లోకి వెళ్ళిపోయింది సికింద్రాబాదులో నారాయణాద్రి ఎక్స్ప్రెస్ బయలుదేరింది నల్గొండలో ట్రైన్ ఆగగానే పార్వతి భర్త మోహన్ అందరికీ వడల ప్లేట్లు తెచ్చి ఇచ్చాడు ఇప్పుడు ఎందుకండి డబ్బు దండగా గుంటూరులో ఎటు భోజనం చేస్తాంగా అంది పార్వతి మీ తమ్ముడిని నమ్ముకుంటే అయినట్లే మాడి చావాల్సిందే అసలు స్టేషన్కి వస్తాడంటావా నాకైతే నమ్మకం లేదు నవ్వుతూ ఆట పట్టించాడు భార్యని మా తమ్ముడు ఈ మాత్రం దానికి భయపడతాడా చూస్తూ ఉండండి క్యారేజీలతో భోజనం తెస్తాడు అన్నది పార్వతి మీ తమ్ముడు పీనాసి పుల్లయ్య నాకు తెలీదా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను వాడితో సినిమాకు వెళితే జేబులో నుంచి డబ్బు తీయడు తీరా నేను టిక్కెట్లు కొని తెస్తే అయ్యో బావా మేనేజర్ మన ఫ్రెండే నేను తెప్పిద్దామనే లోపలికి వెళ్ళాను అంటాడు హోటల్కి వెళ్తే వెయిటర్ బిల్లు తెచ్చి సమయానికి చెయ్యి కడుక్కునేందుకని వాష్ బేషన్ దగ్గరికి వెళ్తాడు నేను ప్లేట్లో డబ్బులు పెట్టాక ఇచ్చేవాడిని కదా అంటాడు అంటూ మొదలుపెట్టాడు మోహన్ అతని మాటలకు కంపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు నవ్వారు ఇక చాలండి విసుక్కుంది పార్వతి మా పిల్లలు చిన్నప్పుడు సినిమాకు తీసుకెళ్లమని గొడవ చేస్తే తీసుకెళ్ళి తను ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కొని వాళ్ళని థర్డ్ క్లాస్లో కూర్చోబెట్టేవాడు ఇంటర్వెల్లో ఒక చిప్స్ ప్యాకెట్ కొని ఇద్దరినీ తినమనేవాడట ఒక కూల్ డ్రింక్ ఇద్దరిని చెరి తాగమనేవాడట అని పక్కపక్క నవ్వాడు మోహన్ చాలేండి వాడిది పీనాసితనం ఏం కాదు పొదుపుగా ఉంటాడు చిన్నప్పటి నుంచి వాడు అంతే రూపాయితో పోయేదానికి పది రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి అనేవాడు అంటూ తమ్ముడిని సమర్థించుకుంది పార్వతి అంతేలే చిల్లర కొట్టోడిది అన్ని చిల్లర బుద్ధులే మరి అన్నాడు మోహన్ భార్య నెత్తి పొడుస్తూ ఇంతలో క్యాటరింగ్ బుకింగ్ క్లర్క్ వచ్చి సార్ మీల్స్ కావాలా అని అడిగాడు అవసరం లేదు అందరి తరపున తనే చెప్పింది పార్వతి అతను ముందుకెళ్ళిపోయాడు ఇంతలో మోహన్ సెల్ రింగ్ అయింది హలో అన్నాడు మోహన్ బావా నేను సుబ్బారావును చెప్పు సారీ బావా అక్కాయి గుంటూరులో భోజనాలు అరేంజ్ చేయమంది మా కొట్లో గుమ్మస్తాకి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను ఏమైంది పాపం సైకిల్ మీద నుంచి పడ్డాడు కాలుకి ఫ్రాక్చర్ అయ్యిందేమో పాపం పోయి నువ్వేం చేస్తావు గుంటూరులో నువ్వు స్టేషన్కి రావడం లేదు అంతేగా అంతే బావా సరే మీ అక్కతో మాట్లాడు అని వచ్చే నవ్వు ఆపుకుంటూ భార్యకు ఫోన్ అందించాడు సర్లేరా ఇప్పుడైనా చెప్పావు నయమే తీరా గుంటూరుకు వచ్చాక చెప్పావు కాదు చచ్చేవాళ్ళం అన్నది పార్వతి నిష్ఠూరంగా అది కాదక్కా అని సుబ్బారావు ఏదో చెప్పబోయాడు సర్లేరా మా తిప్పలు మేము పడతాంలే అని ఫోన్ కట్ చేసింది పార్వతి మోహన్ అతను పక్కింటి వాళ్ళు ఒకరి ముఖం మరొకరు చూసుకుంటూ వచ్చే నవ్వును ఆపుకున్నారు గట్టిగా నవ్వితే పార్వతి పీలవుతుందని కళ్ళతోనే సైగలు చేసుకున్నారు మోహన్ లేచి క్యాటరింగ్ వాడిని పట్టుకొని మీల్స్ ఆర్డర్ చేసి వచ్చి కూర్చున్నాడు మనకి రోజున గుంటూరు గోంగూర పండు మిరపకాయల పచ్చడి గుత్తి వంకాయ కూర రుచి చూసే ఛాన్స్ తప్పిపోయింది అన్నాడు మోహన్ ట్రాజడీ మొహం పెట్టి పార్వతి భర్త వైపు కొరకర చూసింది కొంతకాలం తర్వాత సుబ్బారావు ఫోన్ చేశాడు అక్క సుందరికి ఎల్లుండి హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఉంది రేపు ఉదయం పల్నాడుకి గుంటూరులో ట్రైన్ ఎక్కిస్తున్నాను సికింద్రాబాద్ వచ్చేటప్పటికి పదిన్నర అవుతుందనుకుంటాను ఎవరైనా స్టేషన్కు వచ్చి రిసీవ్ చేసుకోండి ఇంటర్వ్యూ అయ్యాక మరలా ట్రైన్ ఎక్కించి ఫోన్ చేయండి గుంటూరులో రిసీవ్ చేసుకుంటాను అన్నాడు ఎల్లుండా ఒరే సుబ్బు మేము ఊరిలో ఉండడం లేదు నువ్వు నీ కూతురి వెంట వచ్చి ఇక్కడ ఏదైనా లాడ్జీలో దిగు పని పూర్తి చేసుకొని వెళ్ళు సరేనా అని ఫోన్ పెట్టేసింది పార్వతి ఇంతటితో ఈ కథ సమాప్తం ఇప్పుడు మరొక కథ విందాము ఆ కథ పేరు ఇష్టం ప్రేమ రచయిత అపర్ణ దీక్షిత్ గారు ఇక కథలోకి వెళితే నాన్నగారికి కైకలూరుకు ట్రాన్స్ఫర్ అయ్యి రెండు నెలలైంది ఒకసారి వచ్చి వెళ్ళమని అమ్మ వారానికి రెండుసార్లు ఫోన్ చేస్తోంది శని ఆదివారాలు చూసుకొని కైకలూరు వెళ్ళాను నన్ను చూసి అమ్మ నాన్న చాలా సంతోషించారు ఈ ఊరు మీకు బాగా నచ్చిందా ఊరిలో విశేషాలేమిటి అని అడిగాను ఈ ఊరి దేవత శ్యామలాంబాదేవి ఊరిలో సగం మంది ప్రతిరోజు గుడికి వెళితే శుక్రవారం మాత్రం అందరూ శ్యామలాంబాదేవిని దర్శిస్తారు సాయంత్రం నువ్వు నేను గుడికి వెళదాం అంది అమ్మ అమ్మ గుడిలోకి వెళ్ళింది నేను చెప్పులు విడిస్తూ ఆ అమ్మాయిని చూశాను చందనపు బొమ్మలా ఉంది ఏ కుర్రాడైనా ఒక్కసారి చూస్తే చాలు ప్రేమలో పడిపోతాడు ఈ అమ్మాయి కోసం ఈ ఊరిలో ఎంతమంది పోటీ పడుతూ ఉంటారో అనుకొని నా ఆలోచనలకు నేనే నవ్వుకున్నాను అమ్మవారి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి కూర్చున్నాం ఆ అమ్మాయిని అమ్మకు చూపించి నాకు బాగా నచ్చిందమ్మా అన్నాను అవును చాలా అందమైన పిల్ల మన వాళ్ళ నాన్నగారు కూడా మీ నాన్నగారు పనిచేసే స్కూల్లోనే టీచర్గా పనిచేసేవారట రెండేళ్ల క్రితం ఏదో ప్రమాదంలో చనిపోయారని చెప్పింది నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా ఈ ఊర్లో పుట్టిన మొదటి పిల్లకి శ్యామల అని పేరు పెడతారన్నావుగా ఆ అమ్మాయి పేరు కూడా అదేనా నవ్వుతూ అడిగాను లేదురా ఆ పిల్ల భద్రాచలంలో పుట్టిందంట తాతగారి ఇంట్లో అందుకే సీత అని పేరు పెట్టారట అమ్మ కూడా నవ్వుతూ చెప్పింది అయితే మా పేర్లు కూడా కలిశాయమ్మ సీతారాములు అన్నాను ఆనందంగా మరునాడే వాళ్లకు కబురు చేయడం వెంటనే నిశ్చితార్థం జరగడం అంతా చకచక జరిగిపోయాయి అమ్మ నేను వెళ్ళొస్తానమ్మ శుభలేఖలకి మంచి డిజైన్ చూసి నేనే ప్రింట్ చేయిస్తాను అన్నాను అమ్మ కూడా ఆనందంగా సరేనంది వారం తర్వాత శుభలేఖలు చేతికి వచ్చాయి అమ్మ వాళ్ళకిచ్చి వద్దాం అని అనుకుంటూ ఉండగా అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది వెంటనే బయలుదేరి రమ్మని అమ్మ గొంతులో ఆందోళన నన్ను కలవరపరిచింది బస్టాండ్కెళ్ళి దొరికిన బస్ ఎక్కి రెండు గంటల్లో కైకలూరు చేరుకున్నాను అమ్మ నాన్న ఎందుకు చాలా దిగులుగా ఉన్నారు ఎదురుగా సుందరం మామయ్య ఆయన ఈ ఊరివాడే నేను వచ్చినప్పుడు ఆయన ఊర్లో లేరు ఏమిటి విషయం ఎందుకు వెంటనే రమ్మని హడావుడిగా ఫోన్ చేశారు వారిని అనుమానంగా చూస్తూ అడిగాను మామయ్య చెప్పాడురా ఆ పిల్ల తండ్రి నలభై వయసులో చనిపోయాడట తాతగారు కూడా నలభై ఏళ్ళ వయసులోనే చనిపోయారట ఆ ఇంట్లో ఉన్నది నానమ్మ అమ్మ ఆ అమ్మాయి ఆ ఇంట్లో వాళ్ళు నలభై వయసుకే చనిపోతారని ఒక పుకారు ఇది మూఢనమ్మకమే కావచ్చు అందుకే ఈ ఊర్లో ఎవరు ఆ పిల్లను వివాహం చేసుకోవడానికి ముందుకు రావడం లేదని మీ మామయ్య అంటున్నాడు ఇక నీ ఇష్టం నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అమ్మ నిర్ణయాన్ని నాకే వదిలేసి లోపలికి వెళ్ళిపోయింది నేను గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయి మౌనంగా నాలో నేను రోదించాను తీసుకొచ్చిన శుభలేఖలన్నీ చింపేశాను ఇంతలో ఆ అమ్మాయి మేనమామ శంకరం వచ్చాడు నాన్నగారు ఆయనతో నా నిర్ణయం చెప్పాడు ఈ మాట వినగానే ఆయన అగ్గి మీద గుగ్గిలమయ్యాడు నానా మాటలు అన్నాడు నిశ్చితార్థం జరిగి శుభలేఖలు కూడా వేయించాక ఇప్పుడు ఆ పిల్లను చేసుకోను అంటే ఇంకా ఆ పిల్లను ఎవరు చేసుకుంటారని అడిగాడు ఆయన అడిగే ప్రశ్నలన్నిటికీ మౌనమే సమాధానమయ్యింది నా దగ్గరున్న పాతిక వేల రూపాయలు ఆయన చేతిలో ఉంచి నన్ను క్షమించండి ఇది నా అపరాధానికి ఇంకా మాట్లాడలేక బయటకు వచ్చేశాను నెల రోజుల తర్వాత ఆ అమ్మాయిని శంకరం మామయ్య కొడుకే పెళ్లి చేసుకున్నాడని తెలిసి చాలా ఆనందపడ్డాను సీతను మర్చిపోవడానికి నాకు చాలా కాలం పట్టింది ఒకరోజు ఇంట్లో ఏం తోచక సినిమాకు వెళ్ళినప్పుడు సీత కనపడింది అప్పటికన్నా ఇప్పుడు చాలా అందంగా ఉంది ఆమె కూడా నన్ను చూసి పక్కనున్న అతనితో ఏదో చెప్పింది ఇద్దరూ కలిసి నా వైపు వస్తుంటే కంగారు పడ్డాను అతను చనువుగా నా చేయి అందుకున్నాడు మీ దయ వల్లే నాకు సీత దక్కింది చిన్నప్పటి నుంచి నాకు సీత అంటే చాలా ఇష్టం కానీ తను దురదృష్టవంతురాలని నాన్న నన్ను సీతకి దూరంగా ఉంచారు నిశ్చితార్థం జరిగిన తర్వాత మీ పెళ్ళి ఆగిపోవడంతో సీత మీద మరో మచ్చపడింది దాంతో నాకు అందరి మీద ముఖ్యంగా మా నాన్నగారి మీద చాలా కోపం వచ్చింది ఆయన్ని ఎదిరించి సీతను నాదాన్ని చేసుకున్నాను మీరిచ్చిన పాతిక వేల రూపాయలు నా దగ్గరే ఉన్నాయి రేపు మీరు మా ఇంటికి వచ్చి ఆ డబ్బు తీసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది తప్పకుండా రండి రామారావు గారు అని తన అడ్రస్ ఇచ్చాడు సీతకి నాకంటే మంచి భర్త దొరికాడు మూఢనమ్మకంతో సీతను పోగొట్టుకున్నాను సీతను నాకంటే అతనే ఎక్కువగా ప్రేమించాడనడంలో ఎలాంటి సందేహం లేదు సీతను నేను ఇష్టపడ్డాను ప్రాణాపాయం అనేసరికి తప్పుకున్నాను ఇష్టాన్ని చంపుకోవచ్చు కానీ ప్రేమను ఎవరూ చంపుకోలేరు దీనిని బట్టి నేను సీతను కేవలం ఇష్టపడ్డాను కానీ ప్రేమించలేదు అని అర్థమైంది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే